కర్నూలు జిల్లా గోనిగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి గ్రామంలో ఎమ్మెగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి బలపరిచిన వైసీపీ సర్పంచ్ అభ్యర్థి యశోదమ్మని గెలిపించాలని గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెగనూరు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెగనూరు మాజీ ఎంపీపీ బసిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలలో భాగంగా అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లో దూసుకుపోతున్నాయని వారన్నారు. కైరవాడి వైసీపీ సర్పంచ్ అభ్యర్థి యశోదమ్మని బుట్టగుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బందే నవాజ్, మోహన్ రెడ్డి, పులిరంగడు తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద పడుగు బలహీన వర్గాల వారి కోసం, అణగారిన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తేవడం జరిగింది. ఈరోజు పేద పడుగు బలహీన వర్గాల ఆర్థిక పరిపుష్టి చేకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి చేయుతని, ఆసరాని, అమ్మఒడిని, అలాగే నాడు నేడు కార్యక్రమం కింద పనులు, హాస్పిటల్లు, అలాగే ఆరోగ్యశ్రీ కింద వేరుసారి కూడా ఆరోగ్యశ్రీ కింద వర్తింపజేస్తారని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తా ఉన్నారు. అలాగే ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ఈరోజు చూస్తామంటే మూడు విడతల ఎలక్షన్ జరిగింది. మూడు విడతల ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ ప్రపంచం కొనసాగుతుంది. ఈరోజు యశోదమ్మ ఇక్కడ కైరవాడలో అఖండ మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తుందని మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీద ధన్యవాదాలు.